అది వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. సరే పవర్ వస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఈ రకంగా ఛార్జర్ పెంచుకుంటూ పోతే ఛార్జర్ పవర్ ఇది కూడా రేటు కూడా ఎక్కువగానే ఉంది, వాళ్ళు పెంచుతున్నాయి ఇది. సో ప్రభుత్వానికి ఇది ఇబ్బందే కదా ఇంత పెంపు అనేది. ఈ విద్యుత్ ఛార్జీల పెంపు అనేది కొన్ని అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుచేతనంటే ఈనాడు మనం ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్కి సరఫరాకి ఉన్నటువంటి వ్యత్యాసం చాలా రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక 10-15% పెరుగుతున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఇప్పుడు విద్యుత్ ఇదివరలో మా చిన్నతనంలో ఏసీ అనేటువంటిది చాలా లగ్జరీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే, ఈరోజు సెంట్రల్ ఏసీలు కానీ లేకపోతే మామూలుగా ఇంట్లో కూడా ఎస్పీడ్ ఏసీలు కానీ ఒక సామాన్యుడు అంటే మధ్యతరగతి వాడు కూడా దాన్ని చేసుకోవాలనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండా ఈ ఉత్పత్తి వ్యత్యాసంలో చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సుమారుగా 267 మిలియన్ యూనిట్స్ కన్జంప్షన్ ఉందండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మాసంలో ఉన్నటువంటి. ఇది రాబోయే రోజుల్లో చూసుకున్నట్లయితే మార్చి ఏప్రిల్కి వచ్చేటప్పటికి ఇది ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం. ఈ ఉత్పత్తి సరఫరాల విషయంలో చూసినట్లయితే మార్చిలో చూసినట్లయితే సుమారుగా 44 మిలియన్ యూనిట్స్ షార్టేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏప్రిల్కి వచ్చేటప్పటికి అనదర్ ఒక 33-35 అనేటువంటి అంచనాలు మాత్రం వేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి మనం దాన్ని ఏ విధంగా కోపప్ చేసుకోవాలి? ఉత్పత్తి చూసినట్లయితే హైడల్ పవర్ చూసినట్లయితే మీకు తెలుసు జల విద్యుత్ కేంద్రాల్లో చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఉత్పత్తి కూడా తగ్గింది అనేటువంటి విషయం. ఇక ప్రైవేటు పరంగా కనుక గ్యాస్ బేస్డ్ కానీ లేకపోతే కోల్ బేస్డ్ ఇండస్ట్రీస్ చూసినట్లయితే మీరు సొంపేట కానీ ఇవన్నీ కానీ చూసినట్లయితే ప్రభుత్వం మాత్రం చాలా దూరదృష్టితోనే రాబోయేటువంటి తరాల వారికి విద్యుత్ ఏ విధమైనటువంటి కోత లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటు ప్రభుత్వ పరంగా చేసింది, ప్రైవేటు పరంగా కూడా చేసింది. అయినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల లేట్ అవడంగా ఉంటారు. అదేవిధంగా భూపాలపల్లిలో ఉన్నటువంటి 500 మెగావాట్ యూనిట్స్ కూడా రాబోతుంది అనేటువంటి ఉంది. అలాగే అనేకమైనటువంటి ప్లాన్ చేసినాయి రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో 15,000 మెగావాట్స్ అది ఉత్పత్తి చేయాలి. నేనైతే గడిచిన 10 సంవత్సరాలుగా వింటున్నా ఇది వచ్చే ఏడాది కల్లా 15,000 గారి కాదు చంద్రబాబు గారి హయాం నుంచి వింటూనే ఉన్నా నేనైతే. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అసలు ఉత్పత్తి సుమారుగా చూసుకుంటే అన్ని రంగాల్లో చూసిన ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ చూసినట్లయితే సుమారుగా 15,000 మెగావాట్స్ ఉత్పత్తి చేస్తారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఈ దృష్టిని పెట్టుకుని ఈ కన్సంప్షన్ దృష్టిలో పెట్టుకుని ఇది చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంది. ప్రణాళికలు కూడా చేశారు, మీకు చూస్తూ ఉన్నారు కదా ఎక్కడికెక్కడ ఆర్టీపీపీ కానీ లేకపోతే ఎన్టీపీసీ కానీ లేకపోతే ఎక్కడికెక్కడ చేస్తూ ఉన్నారు. చేసినప్పటికీ ప్రైవేట్ గ్యాస్ కొరత కొంత ఇబ్బందిగా ఉంది, కోల్ ఇబ్బందిగా ఉంది. ఈ మధ్యకాలంలో మిత్రులు ఇప్పుడే చెప్పారు సర్వజనంలో సమ చేసినప్పుడు కూడా ఒక 42 రోజులు సుమారుగా 40 రోజులు సింగరేణి అంతా కూడా మరి ఉద్యమ స్ఫూర్తితో వాళ్ళందరూ కూడా దాంట్లో ఉండటంతో అక్కడ కొంత ఇబ్బంది జరిగింది. దానివల్ల మనకి ఉత్పత్తి కూడా కొంచెం కుంటుపడినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నింటినీ కూడా అధిగమించి కూడా బయట నుంచి కూడా కొన్ని ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి పరిసర ప్రాంతాల నుంచి కూడా చండీగఢ్ లాంటి అక్కడి నుంచి కూడా కొంత విద్యుత్ని అప్పుగా తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నా వాటిని కూడా పే చేయాలనేటువంటి అవకాశం ఉంది. వాడు ఎప్పుడు కండిషన్స్ ప్రకారం ఎప్పుడు పే చేయాలని కూడా ఆ టైంలో కూడా పే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్ని ఇబ్బందుల్ని కూడా అధిగమించి ఖచ్చితంగా రాబోయేటువంటి వేసవి కన్నా కొంత ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి సుమారుగా 2,000 మెగావాట్స్ కూడా రాబోయేటువంటి రోజుల్లో అంటే రైతులకి వీళ్ళకి కరెంట్ అవసరం లేని టైం కల్లా కొనాలని ప్లాన్ చేస్తున్నారు. బట్ వాట్ అబౌట్ సమ్మర్ అనేది అసలు కొనడము ఇవ్వడం పక్కన పెడితే ఛార్జీ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి అనేది చూసినట్లయితే మీకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. దానివల్ల సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతుకి పొలం ఉంటుంది ఇల్లు ఉంటుంది పద్మరాజు గారు పొలానికి ఫ్రీ ఇచ్చి ఇంటి మీద